అందరికీ నమస్కారం. 2004 నేను ఇప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది, అంటే అన్నయ్యతో కలిసి యాక్ట్ చేస్తానో లేదో. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో నేను ఫుల్ హీరోగా బిజీగా ఉన్న టైం అది. షడన్గా ఒకరోజు ఊరినే అనౌన్స్ వచ్చింది, ఇట్లా లగేరా హేమన్న బై చిరంజీవి గారు చేస్తున్నారని అనౌన్స్మెంట్ రాగానే ఊరిని ఇంట్లో కూర్చొని, అన్నయ్య ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు ఆయన? నేనే. అన్నయ్య మీ క్యారెక్టర్ కాదన్నయ్య, పక్కనున్న ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు, సర్క్యూట్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారని. ఏ అన్న, ఏం లేదు, అది నాకు ఎలా ఉంటుంది అన్నయ్య అన్న. నవ్వేసి ఊరుకున్నారు, నాకు అర్థం లేదు, అంటే ఆ క్యారెక్టర్ బాగోదేమో అనుకున్నాను అన్నట్టు ఫీల్ అయ్యాను నేను. కట్ చేసి మరుసటి రోజు కిరణ్ గారు ఆఫీస్ నుంచి జమీన్ నుంచి ఫోన్ వచ్చింది, శ్రీకాంత్ అర్జెంటుగా మనం కలుద్దాం ఒకసారి. ఏంటి నా అనుకున్నా, అంటే ప్లస్ ఇంకా పిలిచాడంటే డెఫినెట్గా నాకు ఆ క్యారెక్టర్ వచ్చినట్టే అనుకుని వెళ్ళి, వెళ్ళిన తర్వాత లేదు ఆ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు అని అన్నయ్య చెప్పారని. ఇంకా అసలు ఆ రోజు లైఫ్లో నాకు ఫస్ట్ నుంచి కూడా అన్నయ్యతో చేయాలని ఒక కోరిక ఈ సినిమాతో నాకు తీరింది. నిజంగా ఆయన ఎనర్జీ, ఫస్ట్ టైం ఆయనతో కలిసి యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఎనర్జీ కానీ ఆయన కష్టపడే విధానం కానీ అందరూ తెలుసు, ఆయన చాలా బాగా కష్టపడతారని. బట్ పక్క నుండి నేను చూసిన వాడికి నాకు నిజంగా ఆయన ఇన్స్పిరేషన్తో డే అండ్ నైట్ కూడా కష్టపడి పనిచేసిన ఆయన. నిజంగా ఆ సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. నా క్యారెక్టర్ కూడా ఇప్పటికీ నన్ను ఏటీఎం అని పిలుస్తూ ఉంటారు, అది అంత జనాల గుండెలోకి వెళ్ళిపోయింది ఆ క్యారెక్టర్. అది మళ్ళీ అటువంటి సినిమాని ఇప్పుడు రీరిలీజ్ చేస్తున్న సందర్భంగా మెగా ప్రొడక్షన్స్ వాళ్ళకి, అశ్విన్ కుమార్కి, అందరికీ కూడా నిజంగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా పెద్ద సెన్సేషన్లో క్రియేట్ చేయాలని, ఎందుకంటే ఈ మధ్యలో అన్నీ చూస్తున్నాం, చాలా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్గా మళ్ళీ చాలామంది, అంటే ఇప్పుడున్న యూత్ బ్యాచ్ నాకు తెలిసి చాలామంది చూసి ఉంటారు అనుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మహబూబ్ గారు కూడా, అంటే మనం దాంట్లో చేసాం కదా, శంకర్ దాదా జిందాబాద్లు కదా.